हाय हेलो वेलकम टू अवर चैनल वेरी वेरी गुड मॉर्निंग कुड़ा मंची वीडियो तो मे मुकोचा अदे आशीर्वाद आटा तो गोधुम पिंडी तो हेल्दी पिज़्ज़ा मीकु चूपिंचबोतुन्नानु। యాక్చువల్ గా మనకి మార్కెట్ లో మైదా పిండితో పిజ్జా అనేది చేస్తూ ఉంటారు కదా, మైదా పిండితో చేస్తారు అని మనం మైదా అంత మంచిది కాదు కాబట్టి తినడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాము। సో అలాంటి భయం లేకుండా గోధుమ పిండితో హెల్దీ పిజ్జాని నేను మీకు చూపించబోతున్నాను। ఫస్ట్ ఒక 1.5 కప్ మైదా 1.5 కప్ గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండిలోకి రుచికి తగినంత salt అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా తర్వాత పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి। ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోండి। పెరుగుతో కలుపుకుంటే కొంచెం స్మూత్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। సో కొంచెం పెరుగు వేసుకొని ఈ 3 ఇంగ్రీడియెంట్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కూడా। తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి। ఇందులో వచ్చేసి నేను కంప్లీట్ పిజ్జా ప్రాసెస్ అనేది మొత్తం అన్ని కూడా హోమ్ మేడ్ ఐటమ్సే। ఏ సాస్ కూడా బయట సాస్ అనేది యూస్ చేయలేదు। ఇందులో యూస్ చేసిన వైట్ సాస్ అండ్ రెడ్ సాస్ కూడా ఇంట్లో తయారు చేసినవే। నెక్స్ట్ వీడియోలో వైట్ సాస్ అండ్ రెడ్ సాస్ రెండు కూడా ఎలా చేయాలి సింపుల్గా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను। ఈ వీడియోలో అప్లోడ్ చేస్తే ప్రాసెస్ అనేది చాలా లెందీ ప్రాసెస్ అయిపోతుంది, చూడడానికి కూడా మీరు బోర్ ఫీల్ అవుతారు అని సింపుల్గా ఒక పిజ్జా ప్రాసెస్ ఇందులో పెడుతున్నాను। నెక్స్ట్ వీడియోలో వైట్ సాస్ అండ్ రెడ్ సాస్ పెడతాను। టోటల్ కంప్లీట్ పిజ్జా హోమ్ మేడ్ పిజ్జానే మొత్తం అంతా కూడా, దట్టు గోధుమ పిండితో హెల్తీ పిజ్జా। ఈ విధంగా ఒక మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి। ఈ ముద్ద వచ్చేసి మరీ గట్టిగాను కలుపుకోకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా కలుపకూడదు। తర్వాత కలిపి పెట్టుకుని దాన్ని ఇలా కవర్ చేసి ఒక ప్లేట్తో ఒక పక్కకి పెట్టుకోవాలి। ఒక 1/2 అవర్ పాటు ఈ పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ పిండి అనేది మనకి ఈ విధంగా తయారైంది। ఒకసారి పిండినంతా కూడా మళ్ళీ ఒకసారి చక్కగా ఇలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మిక్స్ అయిపోయిన పిండిని ఒక ప్లేట్ తీసుకోండి। ఏదైతే మీరు బేకింగ్కి పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేట్ తీసుకుని అందులో ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి। ఈ ఆయిల్ అంతా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి। స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే పిండి మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నారో ఆ పిండి మిశ్రమాన్ని పెట్టుకుని మనం ఈ ప్లేట్లో రౌండ్గా పిజ్జా షేప్లో ఒత్తుకోవాలి। ఈ పిజ్జా వచ్చేసి మనకి బాగా లావుగానే ఉండకూడదు, అలా అని బాగా సన్నగా కూడా ఉండకూడదు। మీడియంగా మనము దీన్ని చక్కగా మొత్తం ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, నేను వచ్చేసి ఎలాంటి రౌండ్గా చేయడానికి ఏమీ యూస్ చేయలేదు, నార్మల్గానే నాకు వచ్చిన షేప్లోనే పెట్టుకున్నాను। మరీ అలా అని బాగా చూడడానికి బాగా రౌండ్ లేకుండా అలా లేదు, అలా అని బాగా పర్ఫెక్ట్ రౌండ్ రాలేదు, పర్లేదు, నాకు ఓకే అనిపించింది। చక్కగా ఇలాగా మొత్తం అంతా కూడా మనము ఒత్తుకోవాలి, చేత్తోనే చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా కూడా మనము చపాతీ కర్రతో చేస్తే బాగా పలచగా అయిపోతుంది కాబట్టి ఇలాగా ప్లేట్లోకి చక్కగా ఈ విధంగా తీసుకోవాలి। దీనిపైన మనం నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా 1 by 1 క్లియర్గా నేను మీకు చెప్తాను, చూస్తుండండి మిస్ చేయకుండా। ఇంకా మీరు ఈ పిజ్జా ప్రాసెస్ చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి। బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది। సో మీకు యూజ్ అయిన వీడియో అయితే వెంటనే మీరు చూసేయచ్చు। సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేసేయండి। ఈ విధంగా మనము మరీ మందంగా కాకుండా మరీ పలచగాను కాకుండా ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇదే మనకి బయట మనం బేకరీస్లోంచి తెచ్చుకుంటే పిజ్జా అనేది మైదాతో చేస్తారు। సో మైదాతో చేస్తే ఈ కింద మనం బేస్ యూస్ చేసే ఈ పిజ్జా బ్రెడ్ ఏదైతే ఉందో ఈ బ్రెడ్ వచ్చేసి బాగా సాఫ్ట్ వస్తుంది మనకి గోధుమ పిండి కంటే కూడా। గోధుమ పిండితో చేసింది కొంచెం గట్టిగా వస్తుంది కానీ టేస్ట్ అయితే రెండు ఎగ్జాక్ట్గానే ఉంటాయి। అండ్ ఈ గోధుమ పిండి వచ్చేసి హెల్దీ కూడా, ఇందులో కంప్లీట్ కూడా హోమ్ మేడ్ ప్రాసెస్ మనం చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా మనము యూస్ చేసేది ఏమీ ఉండదు కాబట్టి హెల్దీ అని చెప్పొచ్చు। ఇలా ఇంట్లో చేసి మీ పిల్లలకి కూడా ఇస్తే వాళ్ళు అడిగినప్పుడు బయట ఎప్పుడైనా పిజ్జా కావాలని అడిగినప్పుడు ఇలా హెల్దీగా మీరు చేసి పెట్టచ్చు।
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు మీ లైక్ ద్వారా సపోర్ట్ ఇస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చాలా మీ ముందుకు తీసుకొస్తాను. సో అందరూ చూసింది లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఒక ఫోక్ తీసుకుని ఈ విధంగా అక్కడక్కడ అక్కడక్కడలా ఫోక్తో మనము ఇలాగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల మనకి ఏదైతే మనం యూస్ చేస్తున్నామో అవన్నీ కూడా చక్కగా పిజ్జా అంతా కూడా పట్టినట్టు అవుతుంది అండ్ బాగా బేక్ అవుతుంది. సో నెక్స్ట్ సాసులు, వైట్ సాస్ అండ్ రెడ్ సాస్ ఈ రెండు కూడా యూస్ చేస్తాం మనము. ఇవి చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. కానీ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటి అంటే సాస్ అనేది బాగా ఎక్కువ అప్లై చేశాను. మరీ అంత ఎక్కువ అప్లై చేయొద్దు మీరు. సో నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సాస్ అనేది కొంచెం లైట్గా యూస్ చేసుకోనండి, ఇంకొంచెం తగ్గించండి. నేను 2 స్పూన్స్ అలా వేసేసాను. 1 స్పూన్ వైట్ సాస్, 1 స్పూన్ రెడ్ సాస్ వేస్తే పెద్ద స్పూన్తో ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత దానిపైన క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి. ఇంతే. దీనిపైన నేను బటర్ వేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అమూల్ బటర్ని, మీ దగ్గర కానీ బటర్ కాకుండా చీజ్ ఉంటే కనుక యూస్ చేసుకోవచ్చు. చీజ్ అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను బటర్నే యూస్ చేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్, చాలా మంచి టేస్ట్ వచ్చింది. సాస్ నేను కొంచెం ఎక్కువ యూస్ చేసినప్పటికీ కూడా చాలా బాగుంది టేస్ట్ అనేది. కానీ ఇంకొంచెం అప్లై చేస్తే ఎగ్జాక్ట్ పిజ్జాలా కనిపిస్తుంది. ఎక్కువ సాస్ అవ్వడం వల్ల చూడడానికి లుక్ బాగా బేక్ అయినట్టు కనిపించట్లేదు, బేక్ అయినా సరే. తర్వాత ఒక ప్యాన్లోకి సాల్ట్ చూపించాను కదా, అలా సాల్ట్ తీసుకుని దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టి దాని మీద ఈ పిజ్జాని పెట్టాలి. పెట్టి లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. కొంచెం సేపు అయ్యాక ఇలా బేక్ అవుతూ ఉంది, మిడిల్లో ఉంది. ఎగ్జాక్ట్గా ఒక 30 మినిట్స్లో మనకి మొత్తం అంతా కూడా బేక్ అయిపోయింది. సో అందులోంచి డిష్ అవుట్ చేసేసుకుందాము ఈ ప్లేట్లోకి. ఇంతే చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా యమ్మీగా ఉండే పిజ్జా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదేనండి మన పిజ్జా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంది. నేను పిక్ క్యాప్చర్ చేశాను అనుకున్నాను, మర్చిపోయాను, గుర్తొచ్చి తీసాను. చాలా టేస్టీగా ఇలా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.